ఏం చెప్పాలో కూడా ఏం తెలియట్లేదు. మా ఉప్పెన సిరిల్ని మీరు ఎంత బాగా చూసి ఆదరించినందుకు చాలా థ్యాంక్స్. ఉప్పెన సిరిల్ గురించి చెప్పాలంటే నాకు నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు, కానీ నాకు రియల్ లైఫ్లో పిల్లలు లేరు. నాకు ఈ ఛానల్ ద్వారా ఈ సీరియల్లో నాకు నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు, అది కాకుండా ఒక కూతురు, మనవలు అందరూ వచ్చారు. చాలా సంతోషంగా హ్యాపీగా నేను చేశాను వర్క్. అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా, అంటే బేసిక్గా ఆర్టిస్ట్ అనేవాడు ఇంట్లో టైం కన్నా ఇక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు షూటింగ్లో. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ బాండింగ్ ఎక్కువ అవుతుంది. సో అలాంటి బాండింగ్ ఇక్కడ కూడా మా అందరి మధ్య ఉంది. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎప్పుడు కూడా అందరం కలిసి తినేవాళ్ళం. సో దేనికైనా ఒక ఎండింగ్ రావాలి కదా, ఒక ఎక్స్పైరీ డేట్ లాగా. సో ఇది ఈ సీరియల్ అయిపోయింది. సో ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరించిన మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఏ ఇష్యూ రాలేదు ఈ ప్రాజెక్ట్లో, ఆర్టిస్ట్లకు ఎటువంటి ఇష్యూస్ రాలేదు. అదొక చాలా హ్యాపీతో, చాలా మంచి మెమరీతో నేను అందరికీ గుడ్ బై చెప్తున్నాను. మా జమ్నీ టీవీలో మమ్మల్ని ఎలా ఆదరించారో, ఇప్పుడు రాబోయే న్యూ ప్రాజెక్ట్స్ కూడా మీరు అలానే ఆదరించాలి. నీకు ఈ సీరియల్ మిస్ అవుతున్నావు కదా నువ్వు, నన్ను మిస్ అవుతున్నావు, ఎవరెవరిని మిస్ అవుతున్నావు, అందరినీ మిస్ అవుతున్నావు కదా. మళ్ళీ టీం ఎప్పుడు మేము చూడమేమో, మళ్ళీ మళ్ళీ మేము అందరం కలిసి చేయాలని అనుకుంటున్నాం, త్వరలో చేస్తాం కూడా. మేము చాలా హెల్తీగా ఉంటాము అందరం. హెల్దీ అంటే ఈ హెల్దీ కాదండి, కోఆర్డినేషన్ హెల్దీ. చాలా బాగుంటాం. కావాలంటే ఒకసారి అటు చూడండి, మేమందరం ఒకే దగ్గర ఉన్నాం. సో ఇలా కళ్యాణ్ నిద్రపోతున్నారు, మా వాళ్ళైతే సిన్సియర్గా మేకప్ వేసుకుంటున్నారు. సో ఇలా ఇంత హెల్దీగా ఒక టీం చూసామంటే ఇన్ని ఇయర్స్లో ఈ టీమే. ఆర్టిస్ట్లో అందరూ కూడా చాలా మంచి బాండింగ్, అన్నయ్య అన్నయ్య అని, వదిన్ని వదిన అని, అమ్మని ఇప్పుడు అమ్మ అమ్మ అని. సో లైక్ వైఫ్ని ఒకదాన్ని వైఫ్ అని పిలిస్తే బాగోదు, వాళ్ళు ఆయన వచ్చిన అంటాడు, మావిడ వచ్చి అంటారని పేరు పెట్టి మాత్రం బాగానే పిలిచేది. చాలా అంటే మంచి బాండింగ్ ఉన్న సెట్ అయ్యాం అందరం. మంచి ఫ్యామిలీలా కలిసిపోతాం అండి, అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ అది మిస్ అవుతాం, అది మాత్రం డెఫినెట్లీ చాలా మిస్ అవుతాం. ఐ థింక్ ఐ మిస్ దెమ్ వెరీ మచ్, ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి లైక్ చాలా కలిసిపోయి అందరం చాలా మెమరీస్ చేసుకున్నాము. విద్య అక్క, సోనియా అక్క, శ్వేత అక్క, కళ్యాణ్ అన్న, సురేష్ అన్న, అందరినీ మిస్ అవుతాను. గుడ్ బై అని ఎవరికీ చెప్పను, బికాస్ నేను వచ్చేటప్పుడు వాళ్ళందరూ నన్ను ఎంత వెల్కమ్ చేసి నన్ను తీసుకొని వచ్చి నాకు అన్నీ నేర్పించారు. సో అదే పెద్ద వైడ్ హ్యాండ్స్తో నేను అందరినీ నా లైఫ్లోకి తీసుకున్నాను. సో ఇది లైఫ్ లాంగ్ ఈ జర్నీ కంటిన్యూ అవుతుంది అంతే. థ్యాంక్ యూ.